హలో ఫ్రెండ్స్, నా పేరు రాణి. నేను ఎందుకంటే ఇలా మాట్లాడాల్సి వచ్చింది, అమృత కోసం నేను మాట్లాడాల్సి వచ్చింది. అమ్మ అమృత చూడు, యాక్చువల్లీ నేను చాలా రోజులు బట్టి నీ వీడియోస్ నేను యూట్యూబ్లో చూస్తున్నాను. యూట్యూబ్లో ఏంటంటే న్యూస్ ఛానల్స్లో చూస్తున్నాను. న్యూస్ ఛానల్ కన్నా రెగ్యులర్గా యూట్యూబ్ ఓపెన్ చేసిన ప్రతిసారి అమృత ప్రణయ్ వాళ్ళ లవ్ స్టోరీ లేదా వాళ్ళది ఏదేదో చూపిస్తున్నారు అన్నమాట. నేను చాలాసార్లు చూసాను. ఓకే, ఏదా నేను అన్నట్టు నేను వదిలేస్తాను. అయితే రీసెంట్లీ నేను నిన్నొక్కటి చూశాను ఫేస్బుక్లోని. అసలు ఎంత ఘోరంగా అమ్మాయి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, నువ్వు అసలు ఆడదానివేనా? ఒక ఆడపిల్ల మాట్లాడాల్సిన మాటేనా అది? తల్లిదండ్రులు ఎంజాయ్ చేస్తేనే పిల్లలు పుడతారా? అంటే ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు, ఆవిడకు ఒక 50 ఏళ్ళు. అంటే ఆవిని చూసి నేను అనుకోవాలా మా అమ్మ ఎంజాయ్ చేస్తేనే నేను పుట్టానని? లేదా మా అమ్మ ఏంటి, మా అమ్మమ్మ గారు ఇంకా బ్రతుకున్నారు, ఆమెను చూసి మా అమ్మ అనుకోవాలా మా అమ్మ ఎంజాయ్ చేస్తేనే నేను పుట్టానని? నీకు మాట్లాడడం చేత కాకపోతే నోరు మూసుకొని నువ్వు ఇంట్లో కూర్చో. అంతేకాని నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడేవంటే అది నీ పర్సనల్గా ఇంట్లో మాట్లాడుకుంటే ఎవడు నిన్ను అడగడు. కాకపోతే నువ్వు ఒక లైవ్ షోకి వెళ్ళి ఒక ఛానల్లో కూర్చొని నువ్వు అలా మాట్లాడు, నీకు అది ఎంతవరకు రైట్ అనిపిస్తుంది? నువ్వు చేసింది ఒక చెత్త పని. 9వ క్లాస్లోని ఒక లవ్ చేయడమే నువ్వు చేసిన ఒక దరిద్రమైన పని. అలా లవ్ చేసినప్పుడు ఏ తండ్రి కొట్టడా? నీ తండ్రి మంచివాడే కాకపోవచ్చు, లేదా నీ తండ్రి నువ్వు చెప్తున్నట్టు చాలా చెత్త పనులు చేసి ఉండొచ్చు. అవన్నీ డబ్బు సంపాదించడం కోసమే కదా, అవన్నీ మీ నీ కోసము నీ ఫ్యామిలీ కోసమే కదా మీ నాన్న చేశాడు కదా. మీ నాన్నకి నువ్వు తప్పించి 3-4 పిల్లలు కానీ లేదా పెళ్ళాలు కానీ లేరు కదా. చేసింది నీ ఒక్క కూతురు, నువ్వు ఒక్కరి దానికోసమే చేశాడు. ఆ మేలు కూడా మీ నాన్న మీద మర్చిపోయి మా నాన్న ఒక మూర్ఖుడు అన్నావు. ఓకే, మీ నాన్న మూర్ఖుడే, ఒక ప్రాణాన్ని తీయడము అసలు క్షమించరాని పాపం. అది మీ నాన్న రైట్ చేశాడని నేను చెప్పట్లేదు, అది మీ నాన్న రాంగే చేశాడు. ఆ ఒక్క కారణం పట్టుకొని నువ్వు ప్రతి ఒక్కరిని అదే ఎలాగమ్మ నువ్వు డిసైడ్ చేస్తావు? నువ్వు 9వ క్లాస్లో లవ్ చేసినప్పుడు మీ నాన్న మరి ఉత్తుత్తునికే మీ నాన్న నీ వెనకాతలో ఫ్రెండ్స్ని పెట్టడం లేదా ఉత్తుత్తునికే మీ నాన్న నువ్వు మాట్లాడుతుంటే చూడడం చేశాడంటే నీ ఎదవ వేషాలన్నీ బయటపడబట్టే మీ నాన్నకి ప్రతి చోట నువ్వేం చేస్తున్నావా ఎవరితో మాట్లాడుతున్నావు అని గమనించి ఉంటాడు. నువ్వు ఒక మాట చెప్పావు కదా, 9వ క్లాస్లోని మా తమ్ముడు 8th క్లాస్లో చదువుతున్నాడు అని చెప్పావు. మా తమ్ముడు ఏం చేస్తున్నాడంటే బ్లూ ఫిలిమ్స్ చూస్తున్నాడు, నేను వెళ్ళి పవన్ వీడియోస్ చూస్తున్నాడని మా పిన్నికి చెప్తే మా పిన్ని మగపిల్లడు చూస్తే చూడని అన్నదన్నా. అప్పటికి ఐ థింక్ నువ్వు ఇంజనీరింగ్ 1st ఇయర్ ఎంతో చదువుతున్నావు కదమ్మా. అదే ఏజ్లో నువ్వేం చేసావు, లవ్ చేసావు. అసలు లవ్ అనేది ఎలాగమ్మా పుడుతుంది? మనలో కొన్ని ఫీలింగ్స్ స్టార్ట్ అయినప్పుడు ఆపోజిట్ వాళ్ళ మీద అది తెలుస్తున్నాం, అంటే మనం పెద్దవుతున్నాం, మనలో కొన్ని ఫీలింగ్స్ వచ్చినప్పుడు అవి చేస్తాం. అలాంటి ఫీలింగ్స్ చాలామందికి ఇంటర్లోనో లేదా డిగ్రీలోనో వస్తాయి. బై ఛాన్స్ నీకు అది 9th లోనే వచ్చింది. నీ తమ్ముడే కదా, వాడు మగపిల్లడు కదా, నువ్వు ఒక లవ్ చేసావు, వాడు ఏం చేశాడు డైరెక్ట్గా వాటిని చూసేసాడు అనమాట. సో నువ్వు వాడి విషయంలోనూ బయట పెడుతున్నావు, కానీ నీ ఫ్యామిలీ విషయంలోని నువ్వు ఆ కేటగిరీకి చెందిన దానివే. ఈరోజు ఏదో 10 మందిలో ప్రణయ్ చనిపోయాడని చెప్పేసి నువ్వేదో పెద్ద గ్రేట్గాను ఏదో ఝాన్సీ లక్ష్మీబాయిలాగా నేను ఏదైనా హ్యాండిల్ చేస్తాను, నేను ఎవరితోటైనా మాట్లాడగలను, నా ముందు మైక్ ఇస్తే ఎలాంటి వాళ్ళనైనా బయటపెట్టగలను, ఈరోజు నా తండ్రినే ఉరి తీయమంటున్నాను, నేనేదో గ్రేటు తోపు తోటకూర ఏదేదో నువ్వు అనుకుంటున్నావు. అదంతా నీ పర్సనల్ పెట్టుకో. ఎందుకంటే నేను ఇలా మాట్లాడుతున్నాను, నువ్వు చేసిన ఈ పని వల్ల ఒక 2 రాష్ట్రాల ప్రజలు నీ కోసమే మాట్లాడుకుంటున్నారు. నీ కోసం మాట్లాడుకునేంత లెవెల్ అయితే నీకు లేదు. నిజం చెప్పాలంటే నీ కోసం మాట్లాడాలంటే నాకు చిరాగ్గా ఉంది. నువ్వు కనిపి లాగి లంపగా ఎక్కడ కొట్టాలని ఉంది. ఎందుకు తెలుసా, నీ వల్ల ప్రణయ్ వాళ్ళ అమ్మ నాన్నకి ఒక కొడుకు లేకుండా పోయాడు. నీ వల్ల, నువ్వు చేసిన ఎదవ పని వల్ల మీ నాన్న ఒక హంతకుడు అయ్యాడు. మీ నాన్నకి ఏదైనా జరిగితే నువ్వెలా వెదవరాలు అయిపోయావో నీ తల్లి కూడా అలాంటి వెదవరాలు అయిపోతుంది. నువ్వు చేసిన కొన్ని చెత్త పనుల వల్ల ప్రణయ్ వాళ్ళ ఇంట్లోని వాళ్ళ అమ్మ నాన్న అబ్బాయి చెప్పారంట, నువ్వు వేరుగా ఉండబాబు వద్దంటే ప్రణయ్ లేకపోతే నేను చచ్చిపోతాను, నాకు ప్రణయ్యే కావాలి. నువ్వు పట్టు కూర్చోబట్టే ఈరోజు ఆ పిల్లడు ప్రాణాన్ని నువ్వు ఇండైరెక్ట్గా తీసేవు. నీ తండ్రి ఎంతైతే నీ విషయంలో తప్పు చేశాడో 9వ క్లాస్లో నువ్వు లవ్ చేసి నువ్వు కూడా అంతే తప్పు చేసావు. ఏం మాట్లాడుతున్నావు, నువ్వు 9వ క్లాస్ లవ్ చేయడం కాదు తర్వాత అంతా కంటిన్యూ చేసుకున్నావు, అది కాదు. అసలు మొక్క అనేది ఏ ఏజ్ లోంచి నీకు స్టార్ట్ అయింది? 9th క్లాస్ నుంచి నీకు స్టార్ట్ అయింది. అంటే నువ్వు రైట్ పర్సనా?
నువ్వు నీ ఇంట్లో వాళ్ళకి చెందిందానివే, కాకపోతే వాళ్ళు మగాలు అయిపోయారు, నువ్వు ఆడదానివి అయిపోయావు. వాళ్ళకి నీకు పెద్ద తేడా ఏమి నాకు కనిపించట్లేదు. ఇంకా ప్రణయ్ వాళ్ళ అమ్మ నాన్నని చూస్తుంటే బాగా సినిమాలు ఎక్కువ చూస్తారు అనుకుంటాను. ఎలా అంటే ఘోరమైన సినిమాలు చూస్తారు అనుకుంటాను. ఏదో సినిమాల్లోనే ఆడపిల్లని మేము రక్షించేస్తుంటాం, ఆడపిల్లల్ని మేము చాలా బాగా చూసుకుంటాం అన్నట్టు. ఏంటి, నిన్నొచ్చి ఒక మీడియా కూర్చోపెడితే నీకు గొడుగు వేసే వాళ్ళు ఒకరు ఉండాలా? ఇక్కడ ఏమైనా సినిమా స్టోరీ జరుగుతుందా నీకు గొడుగేయడానికి? ఇంకా ప్రణయ్ వాళ్ళ తమ్ముడైతే తను ఎలా అంటే అడవిలోకి వెళ్ళిన సీతని లక్ష్మణుడు ఎలాగైతే ఉన్నాడో అలా ఫీల్ అయిపోతున్నాడు తను. ఇంకా ప్రణయ్ వాళ్ళ అమ్మ నాన్న అంటే ఇంజనీరింగ్లోని ఎన్ని సబ్జెక్టులకు పోయిన కుర్రోని లాగి లంపకాయ కొట్టి వరే ముందు చదువు చదవరా, ఇప్పటి నుంచి నీకు లవ్వు కొవ్వు ఏంట్రా, ముందు అట్లీస్ట్ సెటిల్ అవ్వరా, ఒక పాతికేళ్ళైనా రానిరా అని చెప్పకుండాను ఆ పిల్లోని తీసుకొచ్చి వాడు పెళ్లి చేసుకుంటే వాడిని తీసుకొచ్చి ఆగస్ట్ నెల అంటే ఇప్పుడు అమ్మాయి 5th month అంటే అప్పటికి అది 4th month ప్రెగ్నెంట్, అప్పుడు 4 నెలలు కడుపుతోన్న పిల్లని స్టేజ్ మీద నిల్చోపెట్టి రిసెప్షన్ చేసి దానికి ఒక వీడియో కాల్స్ చేసి దానికి ఒక వీడియో తీసి సినిమా రేంజ్ లో చేసేసి, అసలు వాళ్ళ పేరెంట్సేనా? మీలాంటి ప్రణయ్ లాంటి పేరెంట్స్ ఉంటే పిల్లలు నిజంగా చెడిపోతారు. చెడిపోవడమే కాదు ఇలా ప్రాణాలు కూడా తీసుకుంటారు. ఆ రోజే మీ అబ్బాయిని నయానో భయానో చెప్పి అబ్బాయిని యుఎస్ మిగతా చదువుల మీదకి పంపించినట్టయితే ఈ రోజు ఇవి వాళ్ళ అబ్బాయి వాళ్ళకి బ్రతికొన్ను అది. అసలు ఇంకొకటి ఏంటంటే ఇంకా ప్రణయ్ వాళ్ళ తమ్ముడు వాడైతే చాలా ఒక హీరోలాగా అనమాట. నీవు జనాల్లోకి వస్తే జనాలు చంపేస్తారు ఏమబ్బాయి, జనాలు ఏమైనా పిచ్చోలా, మారుతిరామని చంపేయడానికి జనాలకు ఆలోచన లేదా, ఎవరి కోసం ఏం మాట్లాడాలో జనాలకు తెలీదా, నువ్వు చెప్పాలా మీడియాని పిలిచి? ఇంకా మీడియా కోసం చెప్పాలంటే ఆ వనిత టీవీ ఎన్టీవీ, ఇంకా ఆ వనిత టీవీ యాంకర్ అయితే నాకు తెలిసి తెల్లవారి నుంచి సాయంత్రం వరకు 2 రోజులు అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉందేమో డౌట్ వచ్చింది. ప్రతిసారి వెళ్ళి ప్రణయ్ నీతో చివరిసారి గడిపిన సంఘటనలు ఏంటి, నిన్నెంతో ప్రేమించిన ప్రణయ్ నీ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, ఇదా మీరు అడగాల్సింది? మీరు మీడియా కదా, మీకు కొంచెం కూడా బాధ్యత లేదా? మీరు బాధ్యతగా ఆలోచించలేరా? ఒక్క మాట మీరు అమ్మాయిని అడగలేకపోయారా? 9వ క్లాస్ చదువుతున్నప్పుడు నువ్వు లవ్ చేయబట్టేనమ్మా వాడు ఈ రోజు ఇలాంటి పరిస్థితికి వచ్చాడని అడగాల్సింది. పోయి జనాల్లోని అబ్బాయి మీద ఒక జాలి కలిగే విధంగా అంటే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ప్రణయ్ మొదటిసారి తను కలవడం, ఇదేవినా ఇంతైనా సరే దేశానికి ఇది పనికొస్తుందా? ఇది చూసిన తర్వాత పిల్లలందరూ తల్లిదండ్రులకి రివర్స్ అవుతున్నారు. సో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, మారుతిరావు చేసిన పనే చేస్తున్నారు. అందుకనేసి అది అయిన 4 రోజులు కూడా కాకముందే ఇంకొక హత్య జరిగింది, ఇంకొక ఇద్దరికి తండ్రి వచ్చి చేశారు. అవన్నీ ఎవరి వల్ల చేశారు? ఇదంతటికి మూల కారణం ఆ అమృత అమ్మ తల్లి. నువ్వు నిజంగా చాలా డేంజర్ పిల్లవి, నిజం చెప్తున్నాను. ఇంకా ప్రణయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఏంటమ్మా నెగిటివ్ కామెంట్స్ పెట్టకూడదా? దేనికమ్మా నీకు నెగిటివ్ కామెంట్స్ పెట్టకూడదు? దయచేసి మీకు అసలు కొంచెమైనా బుద్ధి ఉందా? ఆడ ఎవడో మైక్ పట్టుకొని చెప్తున్నాడో, 9వ క్లాస్లోనే నా ముందు చాలా చెలిమిగా ఉండేవారు. సిగ్గు లేదా నీకు? నువ్వు చెలిమిగా ఉన్నారని అలాగంటే 9వ క్లాస్లోని మనం తీసుకెళ్ళిన పుస్తకాల్లోనే ఎంత మనం చదువుకుంటామో, నెక్స్ట్ ఇయర్ మనం 10th వస్తున్నాము, మనం ఏం రాసుకోవాలని ఆలోచించే ఏజ్లోని లవ్ పాఠాలు వాళ్ళు నేర్చుకుంటుంటే నీ ముందు వాళ్ళు ఏదో కార్గిల్ యుద్ధంకి వెళ్ళారమ్మా, నా కళ్ళ ముందు వాళ్ళు యుద్ధం చేసి చనిపోయారు అన్నంత గొప్పగా చెప్తున్నాడు ఆడ ఎవడో మైక్ పట్టుకొని. అసలు చెప్పాలంటే మీడియా అంటే ఒక 10 మందిలో ఒక రెస్పెక్ట్ ఉందండి. ఆ మీడియా ఆ మైక్ పట్టుకోవాలంటే మనలో ఒక నిజం ఉంటేనే అది మాట్లాడే వాళ్ళు ఆ మైక్ పట్టుకుంటారు. అలాంటిది ఆ టీవీ వనిత టీవీ వాళ్ళు ఎవరు పడితే వాళ్ళ చేతికి మైక్ ఇచ్చేసి ఎవరు పడితే మాట్లాడాను అంటే ఎవరు నోటుకొచ్చిన మాటలు వాడు మాట్లాడుతున్నాడు. ఏంటి అదేమో అంటది, స్టాచ్యూ పెట్టాలంట. దేనికమ్మా నీకు స్టాచ్యూ పెట్టాలి? దేనికి ప్రాణ స్టాచ్యూ పెట్టాలి? రేపు పొద్దున్న మా పిల్లలు లాంటి పిల్లలు కానీ మీ మిరియాల గుడి కానీ వచ్చి తిరుగుతుంటే ఆ ప్రాణ స్టాచ్యూ చూసి అవి అబ్బాయి ఎవరమ్మా ఈ స్టాచ్యూ ఉందంటే ఏం చెప్పాలి, బాబు వీడు 9వ క్లాస్లో నాకు అమ్మాయిని లవ్ చేసాడు, ఇంజనీరింగ్లోని 23 సబ్జెక్టులు వాడికి పోయేవి, అవన్నీ చూడకుండా వాళ్ళ అమ్మా నాన్న ఆడు దేన్ని ఇష్టపడ్డాడు, దాన్ని ఇచ్చి పెళ్లి చేశారు, ఆడికి తెలుసు వాడు చచ్చిపోతాడని తెలిసినా సరే ఆ పిల్ల కోసం నేను చచ్చిపోవాలని డిసైడ్ అయిపోయి చేసుకున్నాడు అని చెప్పేసి చెప్పమంటావా? లేదా నీ మొగుడైన మహాత్మా గాంధీ అనుకుంటున్నావా? అట్లీస్ట్ మహాత్మా గాంధీని చూపిస్తే మా పిల్లల్లోకి ఇది వస్తుంది, అమ్మా వాళ్ళు మన కోసం స్వతంత్ర పోరాటం చేశారని చెప్పచ్చు. అలాంటి విలువన్నలు పెడుతున్న ఈ స్టాచ్యూస్ నీ వాడి స్టాచ్యూ ఎందుకు పెట్టాలి? నీకు ఆ ప్రణయ్ వాళ్ళ అమ్మ నాన్నకి అంత ఇష్టాలు ఏదో వాడు చేసింది పెద్ద కార్గిల్ యుద్ధంలో అనిపిస్తే మీ ఇంటి ముందు ఒక స్థలం పెట్టుకొని ఆడి విగ్రహాన్ని పెట్టుకోండి. వాడి విగ్రహాన్ని పెద్ద పైన నుంచి కిందకి 100 అడుగులు 1000 అడుగులు కట్టించుకోండి మీ పర్సనల్ గాను. మిగిలిన వాళ్ళందరికీ గవర్నమెంట్ ఎందుకమ్మా మీకు కట్టించిస్తుంది? ఏం పని చేస్తారని మీ గవర్నమెంట్ కట్టించేవడానికి? ఇంకొక క్వశ్చన్,
ఇదంతా జరుగుతుంటే ఏంటి గవర్నమెంట్ ఎందుకు తనకి 8 లక్షలు ఇవ్వాలి? ఎందుకండి ఇవ్వాలి? రైతులు మనం 3 పూటల తిని బతుకుతున్నామంటే ఆ రైతు కష్టార్జితం ఎంతో ఉంటేనే మనం ఆ తిండి తింటున్నాము. అలాంటి రైతులు సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. సూసైడ్స్ చేసుకొని గవర్నమెంట్ ఎవరి డబ్బు తీసుకెళ్ళి, ఎవరి సొమ్ము తీసుకెళ్ళి, ఎవరికి ఇస్తారు మీరు ఆ డబ్బును తీసుకెళ్ళి? మీరు ఎవరికండి ఇచ్చారు? ఆ అమృతకి ఇచ్చారు. ఏంటి, లవ్ చేసుకుని ఇంట్లోంచి పారిపోయి పెళ్లిళ్ళు చేసుకుని కడుపులు తెచ్చేసుకున్న వాళ్ళకి గవర్నమెంట్ 10 లక్షలు దేనికి ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? ఆ పిల్ల ఇల్లు ఎందుకు రాసి ఇవ్వాలి? ఎంత జనాలు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే అసలు తెలిసి ఉండి చేస్తున్నారు, తెలియ చేస్తున్నారు, తెలియడం లేదండి. మన భారతదేశం కాపాడడం కోసం సైనికులు చచ్చిపోతున్నారు, బోర్డర్లోని చస్తున్నారు. అలాంటి సరిహద్దుల్లోకి వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకోండి, ప్రాణాలకి తెగించి 2 రోజులు కాదు. ఇదే వనిత టీవీ ఉంది కదా, వనిత టీవీ అంటే వనితలకు మేలు చేసే టీవీ కదా. అలా చచ్చిపోతున్న కార్గిల్ యుద్ధంలో చచ్చిపోతున్న ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 రోజులు కాదు 10 రోజులు ఉండి వాళ్ళ కష్టాన్ని చూసి 10 మందికి చెప్పండి, ఇది కష్టమా, దీన్ని హెల్ప్ చేయడమా? దేనికంటే అసలు అమ్మాయికి ఇచ్చారు, అసలు దాని మీడియాకి ఎవడెవడండి పిలుస్తున్నాడు? దాన్ని కూర్చోబెట్టి అప్పుడు అప్కమింగ్ వస్తున్న ఎమ్మెల్యేలు అందరిని వెనకతలు ఎవడం ఏంటి, ఇంకా వాళ్ళు ఎవరో కూడా తెలియదు, ఏవేవో వేసుకుంటున్నారు మెల్లని. ఒకటి ఎల్లో కలర్ వేస్తున్నాడు, ఒకటి గ్రీన్ కలర్ వేస్తున్నాడు, వాట్ ఎవర్, వాళ్ళు ఎవరైతే అవని ఐ డోంట్ కేర్, నేను కేర్ చేయను వాళ్ళని. వాళ్ళు వెనకతలు కూర్చొని అది ప్రణయ్ స్టాచ్యూ పెట్టాలంటే వెనకతల నుంచి 4 క్లాప్స్. అసలు ఏంటి, తిండి తింటున్నారా? గడ్డి తినే పశువుకైనా సరే జ్ఞానం ఉంటుంది, అన్నం తింటున్న మనుషులు మీకు జ్ఞానాలు లేవా? అసలు మీరు సమాజానికి ఏ ముద్రిద్దామని చెప్పేసి ఇవన్నీ చేస్తున్నారు. దానికి అలాగయ్యేటప్పుడు అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సిన గొడవ అది. అలాంటిది తీసుకొచ్చి పెద్ద ఇష్యూ చేసేసి ఒకడేమో ఎలాంటి ఇష్యూ అంటే చేశారు, ఒకళ్ళేమో అంటారు లవ్ చేయకూడదని అంటారు. లవ్ చేయడం రాంగ్ అని నేను చెప్తాను లేదు, లవ్ చేయడం రైటే. కాకపోతే ఆ అబ్బాయి కూడా ఇంకా 25 లేకుండా, అమ్మాయి కూడా లేకుండాను, ఇంట్లో బ్యాక్గ్రౌండ్ కూడా తెలిసినప్పుడు ఎందుకు స్టెప్ వేయాలి? ఎంత ప్రేమించిన తన తండ్రి ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఆగితే దానికి పెళ్లి చేయలేడా? అసలు యూత్కి నేను ఇది ఒకటే అడగాలనుకుంటున్నాను, ప్రేమించే హక్కు మాకు లేదా, మేము ఎందుకు ప్రేమించకూడదని అంటున్నారు కదా. ప్రేమించే హక్కు మీకు ఎంత ఉందో, మీ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇచ్చే హక్కు కూడా మీకు అంతే ఉంది. రాజ్యాంగం ఏం చెప్తుందో మీకు తెలీదా? రాజ్యాంగంలోని 18 ఏళ్ళు దాటిన వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోవాలన్న దగ్గరే పక్కన కూడా రాజ్యాంగంలో ఇంకొకటి రాసింది, 18 ఏళ్ళు దాటిన తర్వాత నీ తల్లిదండ్రుల ఇష్టాలను కూడా నువ్వు గౌరవించాలి, వాళ్ళ బాధ్యత పూర్తిగా నీ మీద ఉందని రాజ్యాంగం చెప్తుంది. ఏ యూత్ మీరు అది చూడటం లేదా? నేను చెప్తున్నాను, ఇలాంటి ప్రణయ్ లాంటి వాళ్ళని, అమృత లాంటి వాళ్ళని మీరు ఎగ్జాంపుల్స్ తీసుకున్నారనుకోండి, లైఫ్లు పాడు చేసుకుంటారు. ఇంకా ప్రణయ్ లాంటి అమ్మా నాన్నలు ఎవ్వరికి ఉండకూడదు. వాళ్ళకి వాళ్ళ కొడుకు చచ్చిపోయాడనే బాధ కన్నాను మీడియాలో పదే పదే వాళ్ళు కనిపిస్తున్నారని ఆనందం ఎక్కువ కనిపిస్తుంది. ఇంకొక ఓవర్ యాక్షన్ ఏంటండి, ఆ పిల్ల కూర్చుంటే ఆ పిల్లకు ఒక గొడుగు వేయడం అని నెత్తి మీద, ఇదేమైనా సినిమా షూటింగ్ జరుగుతుందా? అది నిజంగా బాధలో ఉంటే అది ఎండ అనగా వాన అనగా అది కూర్చోవాలి అక్కడ. ఆ ప్యాంపరింగ్ ఏంటండి, చాలా చిరాగ్ అంటే న్యూసెన్స్ వస్తుంది. మీరు చేస్తే న్యూసెన్స్ వల్ల అట్లీస్ట్ టీవీ పెట్టుకుంటుంటే మీ చెత్త గోలే వస్తుంది. ఇదంతా సరిపోక పేరెంట్స్ ఎంజాయ్ చేస్తే పిల్లలు పుట్టారా? అసలు బుద్ధి ఉంది నీకు? నువ్వు ఎక్కడెక్కడో మీడియాలకు వెళ్ళి మాట్లాడడం కదా, 10 మంది ఆడోళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడే, ఒక్కొక్కరు పీకుతారు, కడుపుతో ఉన్నామని కూడా చూడకుండాను నీకు చంపలు పగిలిపోయినట్టు పీకుతారు. అర్థమైందా? ఇంకొకటి, ఈ ఇష్యూని ఏం చేస్తున్నారు, ఎవరో ఒక అతను జై శ్రీరామ్ అంటాడు, ఓకే అతను మాట్లాడాడు జై శ్రీరామ్ అని చెప్పేసి ఈ అమ్మాయి కోసం చెప్తున్నాడు, ఆ అమ్మాయి చేసింది రాంగ్ అని చెప్తున్నప్పుడు అదంతా బాగుంది. చివరిలో అటు తిప్పి ఇటు తిప్పి క్రిస్టియన్ కోసం ఎందుకు మాట్లాడుతున్నాడు? క్రిస్టియన్స్ విశ్వాసం మీరు ఎందుకు తీసుకొస్తున్నారు? నేను ఇప్పుడు ఒక క్రిస్టియన్ అమ్మాయినే, కానీ నాకు ఆ అమ్మాయి చేసింది నచ్చలేదు కాబట్టి ఈ రోజు నేను ఇలా మాట్లాడుతున్నాను. దయచేసి ఇందులోని మీరు దీని కులాన్ని మధ్యకి తేవద్దు, ఇది కేవలం వాళ్ళ తండ్రి ఆ పిల్ల మీద ఉన్న ఇష్టంతో మాత్రమే చేశాడు. అలాంటి అసలు వాళ్ళ తండ్రి చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఆ అబ్బాయిని చంపేశాడు, కానీ ఈ పిల్లనే ఏదో ఒకటి చేయాల్సింది అబ్బాయి నుంచి. వాళ్ళంటూ చాలా మందికి సిగ్గొచ్చును, ఈ పిల్లలాంటూ కూడా సిగ్గొచ్చును. ఎందుకంటే ఈ పిల్ల ఇదంతా అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఎంత ఘోరంగా మాట్లాడుతుంది చూడండి ఆ పిల్ల, దానికి అసలు కొంచెం కూడా, అది పెళ్లి చేసుకున్న ప్రణయ్ కూడా వాళ్ళ అమ్మ నాన్న ఎంజాయ్ చేస్తూనే వచ్చారా? ఇప్పుడు అది కంటుంది కదా, వాడు కూడా ఇది ఎంజాయ్ చేస్తూనే వచ్చాడా? మరి వాళ్ళు ఎంజాయ్ చేస్తే వచ్చిన వాళ్ళని ఎందుకు ఉంచుకుంటుంది? ఎంజాయ్ చేస్తే వచ్చాడు కదా, చెప్తుంది కదా నా కొడుకుని పెంచుకుంటాను, బాబు పుట్టినా బాబు పుట్టినా అది ప్రణయ్య పుడతాడు నేను చూసుకుంటానని ఇంత లేదు. దీనికి ఇంత ఆలోచనలు ఉన్నాయంటే ఒకప్పుడు కాలం ఆడవాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళకి దీనిలాంటి ఆలోచనలు ఉండవా?
మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి చెత్త చెత్త స్టేట్మెంట్లు కానీ, అసలు ఈ మీడియా వాళ్ళు ఎన్టీవీ వనిత టీవీ అసలు ఈ రెండు ఛానల్స్ చాలా కంపు చేశాయి. ఈ రెండు ఛానల్స్ వల్ల అమ్మాయికి ఫుల్ సపోర్ట్ వచ్చింది. దయచేసి మీకు మనశ్శాక్షి ఉంటే ఇలాంటి సపోర్ట్లు అలాంటి అమ్మాయిలు చేయకండి. మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఒక మంచి విషయంలో మీరు చెయ్యండి. మీ మిమ్మల్ని అందరూ మొత్తం అందరూ మేమందరం గర్విస్తాం మిమ్మల్ని చూసి. ఇలాంటి చెత్త విషయంలో దయచేసి చెయ్యొద్దు. దయచేసి ఆ పిల్లకు మాత్రం మైక్ ఇవ్వకండి. ఆ పిల్ల ఏం మాట్లాడుతుంది ఆ పిల్లకు అర్థం కావట్లేదు. ఏదేదేదో మాట్లాడేస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈసారి అమ్మాయికి మాట్లాడమని చెప్పండి.